అందరికీ నమస్కారం. నేను మీ హైమారెడ్డి. ఇది నా హిందూ బంధువుల ఐక్యత. చూశారుగా, హిందూ దేవుళ్ళ జోలికి వస్తే అయ్యప్ప స్వాములు ఎలా ఉరికిచ్చి ఉరికిచ్చి కొడుతున్నారో. ఈ బైరి నరేష్ లాంటి నాస్తికులు ఎంతమంది వచ్చినా హిందువులను ఏమీ చేయలేరు. హిందూ దేవుళ్ళని కించపరిస్తే హిందువులు ఏం చేస్తారులే అనే ఒక పొగరుబోతుతనంతో హిందూ దేవుళ్ళని కించపరిచినటువంటి వ్యక్తి బైరి నరేష్ని అయ్యప్ప స్వాములు అందరూ కూడా ఈరోజు జైల్లోకి తీసుకువెళ్తుంటే కూడా పట్టుకొని తన్నడానికి ప్రయత్నించారు అని అంటే చూడండి, హిందువుల ఐక్యత ఎలా ఉందనేది. ఇంకొకసారి హిందూ దేవుళ్ళని కించపరుద్దాం అనుకునేటువంటి వ్యక్తులందరికీ కూడా ఇది ఒక గుణపాఠం. మీ అందరికీ బిడ్డలాల వెన్నులో వెనుకు మొత్తం వణుకు రావాలి అనుకుంటానరేమో. అయినా ఒక నాస్తికుడు నాస్తికుల్లాగా ఉండాలి. నీకు హిందూ దేవుళ్ళ గురించి ఏమవసరం అసలు? నాకు అర్థం కాదు. నీకు అంత నచ్చలేదు హిందూ దేవుళ్ళు, ఇంట్లో కూర్చో. అంతేగాని నీకు ఏమవసరమని హిందూ దేవుళ్ళని కించపరుస్తూ ఉన్నావు? ఇక కొంతమంది కొన్ని సంస్థల వాళ్ళు అంటున్నారు, బైరి నరేష్ నట ఆర్స్ట్ చేయడం కరెక్ట్ కాదట. అంటే హిందూ దేవుళ్ళని కించపరచడం మాత్రం కరెక్టేనా? ఇలాంటి వాళ్ళని మాత్రం అరెస్ట్ చేయొద్దు. అంటే మీరు కూడా నాస్తికులేనా ఏంది? ఇట్లా చెప్పినటువంటి వ్యక్తులు కూడా హిందూ దేవుళ్ళ గురించి అట్లా మాట్లాడేటువంటి వ్యక్తులకి సరైన గుణపాఠం చెప్పండి అని చెప్పాలే తప్ప, ఈ సంస్థల వాళ్ళు వద్దు అరెస్ట్ చేయొద్దు అది కరెక్ట్ కాదు ఏంటది, ఆ మాట్లాడే విధానం ఏంటి? ఇక మన ముఖ్యమంత్రి కేసీఆర్ సారు, నేను హిందుత్వవాదిని, నేను తెలంగాణ బాగుండాలని యజ్ఞాలు చేస్తాను హోమాలు చేస్తాను అంటారే, ఎక్కడ పోయారు సార్ కేసీఆర్ సార్, ఎక్కడ పోయారు? మన హిందూ భగవంతుల్ని అంత దారుణంగా హేళనగా ఒక వ్యక్తి మాట్లాడాడే, కనీసం మీరు స్పందించారా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కనీసం స్పందించారా అని అడుగుతున్నాం. హిందూ దేవుళ్ళు అంటే అంత చులకన భావమా? ఖబర్దార్ బిడ్డలాలా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండి మీరందరూ కూడా ఇంకొకసారి హిందూ దేవుళ్ళ జోలికి రాకూడదు. మరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వ్యక్తులకు సరైన శిక్షను విధించాలి. అసలు హిందూ భగవంతుల జోలికి రావాలి అంటేనే కంగారు వణుకు వచ్చే విధంగా పీడియాకి నమోదు చేసి వాళ్ళని శిక్షించాలని తెలియజేస్తూ, మరి భారత్ మాతాకి జై, అందరికీ నమస్కారం.